సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శరన్నవరాత్రులు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఉదయమే విద్యా సరస్వతి అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా లక్ష పుష్పార్చన, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారు శ్రీ సరస్వతీదేవి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి విశేష పూజలు గావించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, ఉపచార పూజ, రాజోపచార పూజ నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. గర్భాలయంలో కొలుదీరిన ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి సరస్వతీదేవిని పట్టు వస్త్రాలతో, సుగంధ పరిమళ భరిత పుష్పాలతో, పసుపు కుంకుమలతో చూడచక్కగా అలంకరించి శ్రీ సరస్వతీదేవి మాతగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఆరవ రోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొని విద్యా సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పక్షాన అన్ని ఏర్పాట్లు చేశామని వారు వెల్లడించారు. శ్రీ విద్యాదేవి నమః. శంభుగిరిలో నేను చేసి ఉన్నటువంటి సత్యలోకంలో బ్రహ్మ సమేతురాలైనటువంటి ఆ వాగ్దేవి, మన వర్గంలో కూడా అదేవిధంగా సత్యాధిష్టాన దేవతగా ఇక్కడ విరాజిల్లుతూ కొలిచిందే తెలుగు కోరికలు తీర్చేటువంటి వాతావరణంలో అమ్మ కనిపిస్తూ ఉన్నది. శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా ఈరోజు మూలా నక్షత్రయుక్త మహాపర్వదినం. ఈరోజు తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా వర్గల్ విద్యాధరి క్షేత్రం అనేటువంటిది ఒకటి మణిమకుటమాయమముగా విరాజిల్లుతూ ఉన్నది. మరి ఇంతటి మహత్తరమైనటువంటి క్షేత్రాన్ని దర్శించి అందరూ ధరించాలని మా